ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి రైల్వే శాఖ నుంచి. మనకి రైల్వే శాఖ అయితే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి డిగ్రీ అర్హతతోనూ, అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హతతోనూ జాబ్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 10,628 పోస్టులకు ఇంటర్ అర్హతతోనూ, 24,649 ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతోనూ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ గురించి ఒక వీడియో, అదేవిధంగా సిలబస్ తెలుగులో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చా? ఎవరైతే డిగ్రీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు థర్డ్ ఇయర్ చదువుతూ ఉండి ఇంకా ఎగ్జామ్స్ రాయలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు చూడండి, ఎవరికైతే రిజల్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఉండి రిజల్ట్ ర్యాంక్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయని అభ్యర్థులు కానీ, డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా రాయని అభ్యర్థులు కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. 1/3 నెగిటివ్ మార్కుల విధానం సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 1లోను, అదేవిధంగా 2లోను కూడా అమల్లో ఉంటుంది. అర్హత వయసు విషయాల గురించి చాలామంది అడుగుతున్నారు, ఎవరైతే ఇంటర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల విద్యార్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో 33 సంవత్సరాలలోపు విద్యార్థులు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 35 సంవత్సరాలలోపు ఉన్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మనం చూసినట్లయితే డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపల విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉంటారో 35 సంవత్సరాల లోపల విద్యార్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎస్టీ ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది. ఇటువంటి అన్ని ముఖ్యమైన విషయాల గురించి నోటిఫికేషన్ 2019 రైల్వే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసున్నాం. వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. ఇంకా సిలబస్ గురించి కూడా టాపిక్ల వారీగా తెలుగులో అప్లోడ్ చేసున్నాం. ఆ వీడియో కూడా మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది. క్లియర్ అండ్ కట్గా మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది మనకి రైల్వే సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కొత్తగా అప్లై చేసే అభ్యర్థులైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులైతే ఓటీపీ నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఇంకా ప్రింట్ అప్లికేషన్ కానివ్వండి, మోడిఫికేషన్ గురించి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ కొత్త అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు ఏ జోన్లో ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రైల్వే శాఖలో ఉన్న అన్ని జోన్ల ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఏ జోన్కి అప్లై చేసుకోవాలనేది మీ ఇష్టం. ఇక్కడ మనకి సికింద్రాబాద్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అడుగుతుంది, మీరు ఇంటర్తో ఉన్న పోస్టులకు అప్లై చేస్తారా లేదా డిగ్రీతో ఉన్న పోస్టులకు అప్లై చేస్తారని చెప్పేసి. ఇంటర్తో ఉన్న పోస్టులకు అప్లై చేసిన తర్వాత మీరు డిగ్రీతో ఉన్న పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు అప్లికేషన్లు అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా మీ కేటగిరీ అయితే అడుగుతుంది, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత పీడబ్ల్యూడీ అభ్యర్థులా మీరని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. తర్వాత మనకి క్లిక్ అవైలబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి పోస్టుల వారీగా వివరాలను అయితే చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ పీడిఎఫ్లో మీకు క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలి, 50 KB ఫోటో అనేది స్కాన్ చేయాలి, క్లియర్గా మీరు అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మోడిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, చాలా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరేం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అతి త్వరలోనే ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి మీకు వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. రైల్వే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఇంటర్ విద్యార్హతతో ఉన్న పోస్టులకు, అదేవిధంగా డిగ్రీ విద్యార్హతతో ఉన్న పోస్టులకు సిలబస్ అనేది టాపిక్ల వారీగా తెలుగులో ఆల్రెడీ అప్లోడ్ చేసున్న ఒక వీడియో. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. సిలబస్ పైన మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఎన్టీపీసీకి సంబంధించి 1/3/2019, చివరి తేదీ వచ్చేసరికి 31/3/2019.
ఈ రైల్వే పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ వచ్చేసరికి 31/3/2019 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఫీజు పేమెంట్కి చివరి తేదీ వచ్చేసరికి 5/4/2019. ఇంకా అప్లికేషన్కి చివరి తేదీ వచ్చేసరికి 5/4/2019 అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫైనల్ అప్లికేషన్ వచ్చేసరికి 12/4/2019. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ మనకి జూన్లో కానీ సెప్టెంబర్ 2019లో కానీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి మొత్తం మనకి 5 స్టెప్పుల్లో ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ముందుగా CBT 1 కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే 100 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 నిమిషాల ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫైన్ అభ్యర్థులకు 120 మార్కులకు CBT 2 మెయిన్స్ ఎగ్జామ్కి కూడా దీన్ని పిలవచ్చు. ఇదైతే నిర్వహించడం జరుగుతుంది. 90 నిమిషాల్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే PWD అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 120 నిమిషాలు అయితే సమయం ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. CBT 1లోను CBT 2లోను క్వాలిఫైన్ అభ్యర్థులకు మీరు ఎంచుకున్న పోస్ట్ని బట్టి స్కిల్ టెస్టా లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇచ్చారు ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఏ పోస్టులకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, కొన్ని పోస్టులకి ఎటువంటి టెస్ట్ కూడా నిర్వహించరు. ఇది స్టెప్ 3 కింద మనకు ఉంటుంది. స్టెప్ 4 మనం చూసినట్లయితే మెడికల్ వెరిఫికేషన్, మెడికల్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఉండవలసి ఉంటుంది. ఇంకా 5th స్టెప్ మనం చూసినట్లయితే మన ఒరిజినల్ మార్క్స్ మెమో కానివ్వండి, ఒరిజినల్ సర్టిఫికేట్లు కానివ్వండి, వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ అయిన వారికి మెరిట్ ఆధారంగా జాబ్ అయితే తీస్తారు. ఇక్కడ మనకి CBT 1లోను CBT 2లోను మార్క్స్ ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. మిగిలిన టెస్ట్లన్నీ జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. ఇంకా చాలామందికి కట్ ఆఫ్ మార్కుల గురించి ఒక సందేహం అయితే ఉంది. మనకి 2018 RRB గ్రూప్ డి ఎగ్జామ్లో దాదాపుగా 65 దాకా కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకి పోస్టుల సంఖ్య అయితే పెరిగింది. కట్ ఆఫ్ అనేది 60 నుండి 65 మధ్య అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు CBT కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 1 మీద అయితే మీ దృష్టి కేంద్రీకరించండి. దీనికి సంబంధించి సిలబస్ కూడా మీకు తెలుగులో అందించడం జరిగింది. ఆ వీడియో మీరు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి రాబో వీడియోలో మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి APEP DCL లో ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది 15 పోస్టులకు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే అర్హత వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వయసు వచ్చేసరికి 1 జూలై 2018 నాటికి 42 సంవత్సరాలు అయితే మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎంపిక వచ్చేసరికి రాత పరీక్ష, ధృవీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు 700 రూపాయలు, SC ST BC ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 200 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి 5/5/2019. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.eastonpower.com. ఈ వెబ్సైట్లో మీరు క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 22 నాన్ గెజిటెడ్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే విద్యార్హత వచ్చేసరికి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో MSc లేదా MTech లేదా BSc లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఇవి ఉన్నవారు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 80 రూపాయలు ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉంటారో, తెల్ల రేషన్ కార్డ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఫీజు ఉండదని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దరఖాస్తుల ప్రారంభం వచ్చేసరికి 28/2019. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి 17/17/2019. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ వచ్చేసరికి 16/16/2019. APPSC అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వచ్చు. TS గురుకుల సెట్ 2019 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసరికి 7/7/2019 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా డేట్ అయితే ఇచ్చారు. పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి 10/10/2019. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ www.tswreis.in. ఈ వెబ్సైట్లో మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. అర్హత వచ్చేసరికి పోస్టును బట్టి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ సంబంధిత గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. లేదా డిప్లొమా, PG, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా BED చేసిన అభ్యర్థులు, CTET లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు,
కంప్యూటర్ టైపింగ్ సామర్థ్యం ఉన్న అభ్యర్థులకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి వివిధ పోస్టులకు వివిధ క్వాలిఫికేషన్ వివరాలను అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంపిక వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి 2019 మార్చి 14-15 తేదీల్లో ఉంటుంది. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ మనకి దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి మార్చి 4-2019. అఫీషియల్ వెబ్సైట్ www.kv1uppal.edu.in. దీనిలో మీరు క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వరకు ఎప్పుడు అంతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.